సభకు నమస్కారం. నమస్కారం. అరే ప్రవీణ్ గా, మనం ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎందుకు వచ్చామరా? ఒరే, ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి నీకు తెలియదురా? ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు అందరికి అన్నం పెట్టిన శ్రీదేవి డ్రామా కంపెనీ. వెనకబడిన ఆర్టిస్ట్లను అందరికి ముందు తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఉన్నంత వరకు ఆర్టిస్ట్లకు లోకాలేదురా. ఎంత ఎత్తుకు ఎదిగింది చూడు, తందనానే తందనానే, తానే తానే తందనానే, దిక్కులేని వారికైనా పెద్ద దిక్కు అయ్యింది చూడు, తందనానే తందనానే, తానే తానే తందనానే, పేరు లేని వారికైనా గొప్ప పేరు తెచ్చింది చూడు, తందనానే తందనానే, తానే తానే తందనానే, అన్నమే పెట్టి అమ్మే అయ్యిందో. అయ్యా, మరి శ్రీదేవి డ్రామా కంపెనీకి మనం ఎందుకు వచ్చినాం అంటే, ఇలా ఒక పెద్ద ఆయన కాలం చేసిండు ఆయన, మరి ఆయనే మన నోటి తోటి నుంచి మనల్ని మాట్లాడిస్తున్నాడు. అర్థమైందా? తోడుగా మా తోడుండి, నీడగా మా తోడుండి, తోడుగా మా తోడుండి, నీడగా మా తోడుండి, నువ్వెళ్ళిపోయినావా నవీనయ్యా, నీ పేమెంట్ పేమెంట్ మర్చినావా నవీనయ్యా, షూటింగ్ అంటే నీవు త్వరగానే వచ్చేటోవి, నీ క్యారెక్టర్ చచ్చిపోయే నవీనయ్యా. మరి అయ్యా, నవీన్ అయ్యి అయితే పోయిండు, పోయేటోడు ఉట్టిపోకుండా బయట కన్వీనియన్స్ రాసుకొని 500 తీసుకొని, 500 తీసుకొని కార్ వేసుకొని వెళ్ళిపోయిండు, వెళ్ళిపోయిండు. మరి అందరి పలకరించను ఆ నవీన్ అయ్యే పోవడానికి కారణం ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఎవరు ఆ పెద్ద ఆయన కూడా మనం పలకరియాలి. ఆయన అందరికంటే పెద్ద పేమెంట్ అదన్నో నీది, పంచులకే రాదు నువ్వు అదన్నో, పంచులకే రాదు నువ్వు అదన్నో, వేరే తోడు పంచేత తీసుకోవు అదన్నా. అయ్యా, షోకి పెద్ద దిక్కంటే చిన్నోడు ఉంటాడు, పెద్దోడు ఉంటాడు, వాడు మాట్లాడతాడు, వీడు మాట్లాడతాడు, అవును, కానీ ఈడ మాత్రం ఈయనే మాట్లాడాలి. ఆయన అందరి గురించి మాట్లాడను, దీనికి ఒక ముఖ్యమైన ఉన్నది. అమ్మ రేష్మమ్మ, నువ్వు ఎక్కలేని స్టేజీ లేదే రేష్మమ్మో, నువ్వు చెయ్యలేని లవ్ ట్రాక్ లేదే రేష్మమ్మ, గాలోడు గాలోడు అంటే గాలోడు గాలికి పాయే, గాలోడు గాలికి పాయే, వాడేమో రాకపాయే రేష్మమ్మో, నీకు తెలుగు కూడా రాకపాయే రేష్మమ్మ. ఇప్పుడు దాకా కామెడీగా వాడిను, కానీ ఇప్పుడు సీరియస్. ఇప్పుడు ఎందుకు సీరియస్ అని అంటే, కాకి కాదు కదా మొత్తం అందరు వచ్చేస్తారు, మీ కళ్ళెంబడి కన్నీలు రావాలి. సందీపు నువ్వు ఎత్తుకో. సక్కనైనా నానమ్మ గారు ఎక్కడున్నారో, నువ్వు లేక మీ మనవరాలు కుమిలిపోతుంది, తల్లడెల్లుతుంది. సక్కనైనా నానమ్మ గారు ఎక్కడున్నారో, నీవు లేక మనవరాలు కుమిలిపోతుంది, తల్లడెల్లింది. ఈ లోకం వదలి నువ్వో, ఏ లోకం జ్యోతివో, స్వర్గలోకం చేరినావా సగ్గని నానమ్మ. సగ్గనైనా నానమ్మ గారు ఎక్కడున్నారో, నీవు లేక మనవరాలు తల్లడిల్లింది, కుమిలిపోయింది ధన
దానము దానము నెచ్చినది తనముగా పొగిడించినది వస్త్రదానము చేసినది నిన్ను వైకుంఠమే పంపినది చక్కనైనా నానమ్మగారు ఎక్కడున్నావో నీవు లేక మనవరాలు తల్లడిల్లింది కుమిలిపోతుంది తల్లడిల్లింది కుమిలిపోతుంది వెళ్ళిరయా సెలవని అంటంది కంట తడి ఉండలేక ంబడే వస్తాంది గుండె సడి గురుదేవుడికా ఇంతటి శోకం వెలివేసినదా పాపపు లోకం ఇలా మన వేణన్ వచ్చిండు ఒక బలగం సినిమా తీసిండు ఎంతో పెద్ద ఇట్టు సంచలనం చేసిండు అవును మన వేణన్న గురించి ఒక నాలుగు మాటలు మన వేణన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టి చిన్న చిన్న పనులు చేసుకుంటూ హైదరాబాద్ పట్టణానికి వచ్చి ఎన్నో పనులు చేసి ఒక కమెడియన్ గా నువ్వు ఎంత పెద్ద కమెడియన్ థియేటర్లు ఫుల్ అయిపోయే టికెట్ ఏమో దొరకబాయే రోడ్డు మీద జనాలయ్యే సినిమా కెదురు లేదు వేనన్నో నీకైతే తిరుగు లేదు వేనన్నా నాకైతే ఎదురు లేదు వేనన్నా సినిమా తీసి ఎన్నో బంధాలను కలిపిండు విడిపోయిన అన్నదమ్ములు కలిసి నా చిన్నప్పుడు ఎప్పుడు మా అమ్మ తీసుకుపోయింది పుట్టింటికి రాసేళ్ళి సినిమా ఎప్పుడు పర్దా టీవీలలో అయితే అలాంటి పర్దా సినిమాలు తెచ్చిండు మళ్ళీ ఈ సినిమాతోటి అయ్యా వేణన్న ఎన్నో బంధాలను కలిపినందుకు అన్న ఈ స్టేజ్ ద్వారా మిమ్మల్ని అందరూ మొక్కుకుంటాను ఎందుకంటే నేను ఈరోజు లైఫ్లో ఇంత కాన్ఫిడెన్స్గా బతుకుతున్నానంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ పేరెంట్స్ ఎవ్రీడే వాళ్ళని గుర్తుకు తెచ్చుకుంటాము గుర్తొస్తూ ఉంటారు వాళ్ళు సో ఐ వాంట్ టు సెలబ్రేట్ హర్ లైఫ్ అండ్ నాట్ మోర్న్ హర్ డెత్ ఐ థింక్ ఆ పీరియడ్ అయిపోయింది బట్ ఖచ్చితంగా ఆమె గుర్తొచ్చేటప్పుడు కంట్లో నీళ్ళు తిరుగుతాయి అది తప్పదు బట్ థ్యాంక్ యూ ఆ లాస్ట్ పార్ట్ ని పక్కన పెడితే నన్ను ఇమోషనల్ చేసిన పార్ట్ పక్కన పెడితే నిజంగా మిగతా విషయాలు చాలా ఫన్నీగా చందర్ గురించి చాలా బాగా మాట్లాడారు సో వెల్ డన్ గైస్ వెల్ డన్ ఓనర్ గారు మీకు ఎలా అనిపించింది వీళ్ళిద్దరు పాడిన పాటలు ఎవరో పాడి రికార్డింగ్ చేసిన సాంగ్ తీసుకొచ్చి స్టేజ్ మీద పాడడం అన్నది నిజంగా అఫ్ కోర్స్ అది కూడా కష్టమే కానీ అది కొంచెం ఈజీ జాబ్ బట్ మీరు ఇప్పుడు చేసింది ఉంది చూడండి నిజంగా ఇది చాలా చాలా టఫ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా రియాజ్ గారు మాత్రం డోలక్ కొడుతున్నారు దీనికి ముందు ఎవరు ఏమనుకుంటారు ఎవరు నవ్వుతారు అవన్నీ ఏం లేకుండా ముందు ధైర్యంగా వచ్చి పర్ఫామ్ చేశారు చూడండి హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ దిజ గారు అది గారు మీ మీద వేసిన ఆ పారాగ్రాఫ్ ఎలా అనిపించింది నిజంగా చాలా బాగా పడారు వాళ్ళు బేసిక్ గా ప్రతి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ కి ఒక హైలైట్ ఉంటది ఈ ఎపిసోడ్ కి అయితే ఇదే హైలైట్ Thank you and thank you so much. Arey kaki 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 kaki. Adi. Kaki vachindi segment ki performance ki. Vachindi nu varichaga mallipoyindi. సో వేణు గారు ఈ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అమ్మ చూడాలి దగ్గర కాకి గూట్లోకి వెళ్ళిపోయింది బలగం దగ్గర మళ్ళీ బయటకు వచ్చింది బాగుంది బాగుంది రా తమ్ముడు చాలా బాగుంది థ్యాంక్ యూ బాగుంది నువ్వు ఏంటన్నా నమ్మిస్తున్నావు ఏంటన్నా బాగుందన్నా నిజంగా బాగుందన్నా అంటున్నాను ఎక్కడ తెలుసా పిల్లయారు ఎన్నెన్నో పనులు చేసి పేతా సినిమా తీసిన డైరెక్టర్ కాబట్టి పేతాస్ వర్షన్ ఇచ్చేవారా దీనికి అలానే ఉంది కొంచెం రాఘవ్ గారు ఇది చెప్తున్నారు వేణు గారు పాట పాడితే బాగుంటుందని రెండు లైన్స్ పాడండి హే తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లే తెల్లారుతుంటదిరా గుల్లోని గంటలు కాడెడ్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా
నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా, గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా, చల్లగాలి మోసుకొచ్చరా చేను చెలకలా ముచ్చట్లు, దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల చప్పట్లు, గడ్డి మోపులు కాల్వగట్టులు చెమట చుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు multi-talented Venugaru. And once again, thank you Praveen and thank you Sandeep. Thank you so much. Thank you.